Yeah, అయితే సైకాట్రిక్ డాక్టర్కి చూపించిన చూపిస్తే అందులో మేడం రాసిన మందులు ఇక్కడ అప్పటికి దొరకట్లేదు. ఏమంటే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పంపట్లేదు. ఇప్పుడు బయట 350 రూపీస్ మేడం. వచ్చిందన్నా ఉంది చెప్పండి. మెడికల్ షాప్ ద్వారా చెకింగ్ చేశాను. 350 ఈ షాప్లో ఉన్నావా? దావఖానలో మందులు బయట కొనుకొచ్చుకోమంటే బయట వచ్చి కొనుక్కుంటున్నావు. ఏం మందులు ఇవి? అడగలేదా నువ్వు ఎందుకు ఇవ్వని? అవుట్ ఆఫ్ స్టాక్. బయట పోయి కొనుక్కోవద్దు బాబు. ఈ మందు దుకాణం దానికి రాలే. ప్రగాబాల్ నుంచి అంటే నర్వస్ ప్రాబ్లమ్. నర్వస్ ప్రాబ్లమ్ ప్రగాబాలి నర్వస్ ప్రాబ్లమ్ కోసం వాడే గోలి. ఎంత కాస్ట్ ఉంటుంది? కడుపు నొప్పి కోసం ఎంత ఎంత రోజు కౌంటర్ చేస్తావు పైసా? ఎన్ని ఉంటాయండి షాప్? మీది 20,000 ఉంటుంది కౌంటర్ రోజు. మంచిది, థ్యాంక్ యూ. ఏం పేరు? ఎంతమంది కొట్టరే రోజు మందులు యావరేజ్గా మన దగ్గర? ఈయనే 15 మంది ఉన్నారు. ఇప్పుడు కథ చెప్తున్నాం, 20,000 కౌంటర్ 15 మంది కొట్టరా? 20,000 రోజు 2,000 మంది కొంటున్నా. అంటే మనిషికి 100 రూపాయలు కొన్నా దోశ మంది రోజు 200 మంది నేను కొనుక్కుంటారు కదా. బయట కూడా దొరకలేదు సార్. ఈడ దొరికితే డిస్కౌంట్ ఇవ్వాలంటే మిలియను బయట 25 బాబు మెడికల్ షాప్ అయిన ఒక్కటి ఇచ్చింది రెండు బయట కొనుక్కోమని. మెడికల్ షాప్ అయిన ఏది బాబు మంత్రి ఇచ్చిండు రెండు బయట కొనుక్కోమన్నాడు. ఏంటి బయట కొనుక్కోమన్నాయి? ఒకటేమో పారాసిటమాల్, ఇంకోటేమో కడుపులో గ్యాస్ ఉంటుంది, ఇంకా టానిక్ లాంటి సిరప్. ఈ రెండు కూడా కొనుక్కోమన్నారంటే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కనీసం పారాసిటమాల్ గోళీ కూడా గాంధీ ఆసుపత్రిలో దొరకలేదు, కనీసం సిరప్ కూడా దొరకని పరిస్థితి ఇది రేవంత్ రెడ్డి పాలన సర్కార్ దవాఖానల. పేషెంట్ పేరు ఏంటంటే, పేషెంట్ పేరు బాలకృష్ణ. ఏ ఊరమ్మా?
గజ్వేల్కేళ్ళు వచ్చిన బాలకృష్ణ పేషెంట్లు ఉంటే నువ్వు వాళ్ళ అమ్మవా అమ్మ, వాళ్ళ అమ్మ వచ్చి పేదామే నా దగ్గర డబ్బులు లేవు రెండు గోళీలు బయట కొనుక్కోమని అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీరు. సార్ దయచేసి మా అందరు విన్నపడానికి వచ్చిందే బాధలో ఉంది. అట్లాంటిది మేము వాళ్ళతో ఎందుకు ఆర్డర్ చేస్తాం సార్? భారతి సార్ నా పేరు, నేను ఆఫీస్లో